ఒకప్పుడు ఆ గ్రామం కోతులతో సతమతమయ్యేది. దీంతో ప్రజలు బయటికి రావాలంటే వణికిపోయేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కొండముచ్చుల తెరమీదకి వచ్చాయి. కోతులను తరిమి తరిమి కొడుతున్నాయి. ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇంతకీ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇది వరంగల్ జిల్లాలోని కరుణపురం గ్రామం. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్న గ్రామం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కోతులతో సతమతమయ్యేది, వాటి వీరంగానికి బలయ్యేది. దీంతో ప్రజలు బయటికి రావాలంటే బెంబేలెత్తిపోయేవారు. ఒకవేళ బయటికి వస్తే ఎక్కడ కోతులు వెంబడిస్తాయో అని వణికిపోయేవారు. ఇప్పుడు సీన్ మారింది. కొండముచ్చులు తెర మీదకొచ్చాయి. కోతులను బెంబేలెత్తిస్తున్నాయి. వీధులన్నింటిలోనూ విహరిస్తూ కోతులను తరిమి తరిమి కొడుతున్నాయి. వాటికి చెక్ పెడుతూ ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. కోతుల తాకిడిని తట్టుకోలేక ప్రజలు ఒక యూనిటీగా ఏర్పడ్డారు. కోతులను ఎలాగైనా ఊరిలో లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ తలా కొంత డబ్బు వేసుకుని కొండముచ్చులను తెప్పించారు. వాటికి కావలసిన ఆహార పదార్థాలను అందిస్తూ ఆ ఊరిలో ఒక్క కోతి కూడా లేకుండా చేశారు. కోతుల బారి నుంచి బయటపడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ రోజువారీ పనులను సంతోషంగా చేసుకుంటున్నామంటున్నారు. కొండముచ్చల రాకతో కొంత ఉపశమనం పొందామని చెబుతున్నారు. మొత్తంగా కొండముచ్చల రాకతో కార్మికులు సంతోషంగా పనులకు వెళ్తున్నారు. పిల్లలు ఆడుకుంటూ స్కూల్కు వెళ్తున్నారు. ఎవరి పనులు వాళ్లు సక్రమంగా సంతోషంగా చేసుకుంటున్నారు.